సో ప్రపంచ శాంతిని కోరుకునే దేశం భారత్. సో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాని మోదీ పర్యటిస్తూ ఉన్నారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న యుద్ధానికి భారత్ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు మోదీ పర్యటన మీద ఫోకస్ చేసింది. కహీ యుద్ధ హో తో భారత్ కహతా హై హ్యూమనిటీ. साथियों, भारत बुद्ध की विरासत वाली धरती है. भारत का मत एकदम साफ है, ये युद्ध का युग नहीं है. ये उन चुनौतियों से निपटने के लिए एकजुट होने का समय है जिनसे మానవతా కో సబ్సే బడే ఖతరే హై. కహీ యుద్ధ హో తో భారత్ కహతా హై హ్యూమనిటీ. ఆర్ ఇసీ భావ సే భారత్ దునియా భర్ కే నాగరికో కీ మదద్ కర్తా హై. భారత్ హమేషా ఫస్ట్ రిస్పాండర్ కే రూప్ మే సామ్నే ఆతా హై. సాథియో, భారత్ బుద్ధ కీ విరాసత్ వాలి ధర్తీ హై. ఆర్ జబ్ బుద్ధ కీ బాత్ ఆతీ హై తో జో యుద్ధ నహీ శాంతి పర్ విశ్వాస్ కర్తీ హై. ఇస్లియే భారత్ ఇస్ రీజన్ మే భీ స్థాయి శాంతి కా ఏక్ బడా పైరోకార్ హై. భారత్ కా మత్ ఏక్దమ్ సాఫ్ హై, యే యుద్ధ కా యుగ్ నహీ హై. ఉక్రెయిన్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఇప్పుడు యుద్ధ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఎవరో ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తే తప్ప ఇంకోరు సంధి కొప్పుకోరు. సంధి అంటూ సమాన ప్రాతిపదికమైన జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ భూభాగాల్ని ఆక్రమించుకుని ఉంది. ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ముఖ్యంగా డాంబాస్ రీజన్ అంటారు, లుహాన్స్క్, డొహాన్స్క్, డోన్స్క్ అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో రష్యా ఇప్పటికే చొచ్చుకొని ఉంది. సో ఒక మాటలు చెప్పాలంటే ఉక్రెయిన్ టెరిటరీ రష్యా ఆక్రమించుకొని ఉంది, వాటిని ఖాళీ చేస్తేనే మేము శాంతి కొప్పుకుంటాం అని ఉక్రెయిన్ వాదన. కానీ రష్యా ఉక్రెయిన్ టెరిటరీస్ని ఖాళీ చేసుకోవడానికి అంత సులభంగా అంగీకరించే పరిస్థితి లేదు. క్రిమియా నుంచి కూడా రష్యా వైదొలగాలి అంటున్నారు. రష్యా వైదొలగటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే రష్యా అసలు ఉక్రెయిన్ అస్తిత్వాన్ని, ఉక్రెయిన్ ఉనికినే అంగీకరించే పరిస్థితులు లేదు. సో అందువల్ల రష్యా విత్డ్రా కాకుండా, రష్యా యుద్ధంలో దెబ్బతినకుండా శాంతి ఎలా సాధ్యం? ఉక్రెయిన్ యుద్ధంలో దెబ్బతినకుండా రెండే రెండు పద్ధతులు, రష్యా అన్న ఉక్రెయిన్ డిమాండ్లు కొప్పుకోవాలి, లేదా ఉక్రెయిన్ అయినా పూర్తిగా శీతలమైపోయి యుద్ధంలో ఇంకో మార్గం లేక సంధి కొప్పుకోవాలి. ఈ రెండే రెండు. కానీ ఇప్పుడు ఆ రెండు పరిస్థితులు లేవు. రష్యా ఉక్రెయిన్ భూభాగాల నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా లేదు, ఉక్రెయిన్ యుద్ధంలో పూర్తిగా దెబ్బతినలేదు. అందువల్ల సంధికి ఉక్రెయిన్ అంగీకరించే అవకాశం లేదు. రష్యా వైపు నుంచి చూసినా కూడా రష్యా యుద్ధంలో ఓడిపోతే సంధికి అంగీకరిస్తారు, రష్యా యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి లేదు. సో అందువల్ల రెండు దేశాల మధ్య సంధి కుదరటానికి సమాన ప్రాతిపదిక పైన రెండు దేశాలు చర్యలు తీసుకోవడానికి రెడీగా లేవు. రెండు దేశాలు ఏదో ఒక దేశం పూర్తిగా దెబ్బతిన్న యుద్ధ పరిస్థితి ఇప్పుడు లేదు. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ప్రతి మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మీకు సౌత్ వెస్ట్రన్ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ కూడా చొచ్చుకెళ్ళింది. ఇవాళ లేటెస్ట్గా వరకు ఒక 250 1250 చదరపు కిలోమీటర్ల
రష్యన్ భూభాగంలోకి ఉక్రెయిన్ చొచ్చుకెళ్ళింది. ఉక్రెయిన్ సైన్యాలు చొరబడ్డాయి. 3 క్రిటికల్ బ్రిడ్జెస్ను కూడా కొలాప్స్ చేశారు. ఎందుకంటే రష్యన్ సైన్యం రాకుండా 100 మంది రష్యా సైనికుల్ని కూడా ఉక్రెయిన్ బందీగా తీసుకుంది. వేల సంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రజలు ఖాళీ కూడా చేశారు. అంటే విలేజెస్, టౌన్స్ కూడా ఉక్రెయిన్ సైన్యాల ఆధీనంలోకి వచ్చేసాయి. అంటే ఈస్టర్న్ పార్ట్లో డాంబాస్ ప్రాంతంలోనూ ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా చొరబడి ఉంది. రష్యా తెలివిగా వ్యూహాత్మకంగా రష్యా బలగాలు పర్యవేక్షణ తక్కువగా ఉన్న సౌత్ వెస్టర్న్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబడి ఉంది. అందువల్ల ఈ రెండు దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం తాను ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాన్ని బార్గెనింగ్ చిప్గా వాడి నీవు రష్యా కనుక ఖాళీ చేస్తేనే మేము ఖాళీ చేస్తాం అనుకునే అవకాశం ఉంది. సో ఈ రియాలిటీని రష్యా అంగీకరించదు. రష్యాకున్న యాటిట్యూడ్ ఏంటి అంటే ఉక్రెయిన్ ఒక చిన్న దేశం, నేను తలుచుకుంటే ఉక్రెయిన్ ఎక్కడ మిగులుతుంది అని. సో అందువల్ల రెండు దేశాల మధ్య వార్ ఫ్రంట్ గ్రౌండ్ పైన కానీ వాళ్ళ యుద్ధ వ్యూహాల్లో కానీ ఆయా దేశాల వైఖరిలో కానీ ఇంత త్వరగా ఒక అగ్రిమెంట్కి వచ్చే వాతావరణం లేదు. దీనికి తోడు వెస్టర్న్ కంట్రీస్. సో ఏ స్థాయికైనా ఉక్రెయిన్ను ఆయుధాలు ఇచ్చి రష్యా సంగతి తేల్చుకోమని చెప్పే ఆలోచనలో అమెరికా ఉంది, పశ్చిమ దేశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు రష్యాను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ ఒక ఆయుధం, ఒక పావు. ఉక్రెయిన్ పేరు చెప్పి రష్యాను దెబ్బతీయడం అనేది అసలు ఇష్యూ కూడా అక్కడే మొదలైంది. నాటోను ఉక్రెయిన్ వరకు ఎక్స్పాండ్ చేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ పైకి యుద్ధానికి వచ్చింది. సో ఇప్పుడు ఉక్రెయిన్కు ఆల్రెడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా అడుగుతున్నాను, రష్యా లోపలికి వెళ్ళి కూడా కొట్టగలను అని. సో ఇప్పటి వరకు వెస్ట్ కానీ, అమెరికా కానీ, యూరోపియన్ దేశాలకు కానీ ఉక్రెయిన్కు సహకారం విషయంలో ఎక్కడా తగ్గడలేదు. సో అందువల్ల వెస్టర్న్ కంట్రీ సపోర్టు, మిలిటరీ సపోర్ట్ ఉక్రెయిన్కు ఉన్నంత కాలం ఉక్రెయిన్ రష్యాతో పోరాడగలుగుతుంది. వాస్తవంగా ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా మోర్ పవర్ఫుల్ నేషన్ మిలిటరీ రీత్యా కూడా. సో కానీ ఉక్రెయిన్లో ఉక్రెయిన్కు వెస్టర్న్ మిలిటరీ అలి ఏడ్ అందినంత కాలం ఉక్రెయిన్ రష్యా పైన పోరాడగలుగుతుంది, పోరాడుతుంది. సో అందువల్ల ఆ మిలిటరీ ఎయిడ్ ఆగాలి అంటే అమెరికాలో ట్రంప్ కనుక గెలిస్తే ఆగే అవకాశం ఉంది. అప్పుడు రష్యా పైచేయి సాధిస్తుంది యుద్ధంలో, ఉక్రెయిన్ చావగొట్టి చెవులు మూసేసి సంధి కొప్పుకునేలా చేసే అవకాశం ఉంటుంది. అది కరెక్ట్ సంధి కూడా కాదు కానీ, బట్ అదొక కానీ వెస్టర్న్ కంట్రీస్ అంత త్వరగా ఉక్రెయిన్కు మిలిటరీ ఆడ ఏడ్ ఆపుతాయన్నది క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళని రష్యాను కంటైన్ చేయడం అనేది అమెరికా వ్యూహంలో భాగం కనుక. రష్యా కూడా ఉక్రెయిన్ను ఉక్రెయిన్గా చూడడం లేదు, ఉక్రెయిన్ విడిగా రష్యా చూడడం లేదు. ఉక్రెయిన్ను తమపై ఆధిపత్యాన్ని చెలాయించే అమెరికా, యూరోపియన్, వెస్టర్న్ పవర్స్ యొక్క ఎత్తుగడగా మాత్రమే రష్యా ఉక్రెయిన్ చూస్తుంది. పుటిన్ చాలాసార్లు అన్నారు. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాంతి సందేశాన్ని తీసుకుని యుద్ధభూమికి వెళ్ళిన మాట నిజం, పిలిపించిన మాట నిజం. యుద్ధం అనేది బాంబులు, తుపాకుల మోత, యుద్ధ ట్యాంకుల మోత, యుద్ధ విమానాల దాడుల మధ్య శాంతి సాధ్యం కాదు అని అన్నాడు. ఈ యుగం, ఈ కాలం శాంతి కాలం కాలమే తప్ప యుద్ధ కాలం కాదు అన్నాడు. ఇవన్నీ భారతదేశం చెప్తుంది కానీ అక్కడ గ్రౌండ్ మీద ఉన్న సిచ్యువేషను ఇప్పటికిప్పుడు ఒక అగ్రిమెంట్ ఒకగా రష్యా ఉక్రెయిన్లో వచ్చేటువంటి వాతావరణం లేదు. సో అది బహుశా వాతావరణం వచ్చినప్పుడు మనం ఆశించవచ్చు. సో అందువల్ల నేను చెప్పిన జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానీ వార్లో మిలిటరీ అప్పర్ హ్యాండ్, మిలిటరీ ఉన్న పరిస్థితులు కానీ యుద్ధ వ్యూహాలు, వార్ వ్యూహాల రీత్యా చూసినా ఎక్కడా కూడా రెండు దేశాలు అంత త్వరగా అంగీకరించి వా టేబుల్ ఆఫ్ నెగోషియేషన్ టేబుల్కి వచ్చే వాతావరణం కూడా లేదు. తర్వాత అయితే ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన దేశానికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఒకవేళ రష్యా కానీ ఉక్రెయిన్ కానీ పీస్కు కాస్తంత మొగ్గు చూపెడితే ఆ డీల్ కుదుర్చగలిగేటువంటి వరల్డ్ పవర్స్ ఏంటి? సాధారణంగా మన ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నా కూడా సంబడీ షుడ్ కమ్ అండ్ బ్రేక్ ద ఐస్ అంటారు. వాళ్ళంతా వాళ్ళే వచ్చి మనం కలిసిపోదామని అనుకోరు. ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఇంటర్వ్యూని అయితే వారి మానసిక స్థితి శత్రుత్వాన్ని వదులుకోవడానికి రెడీగా ఉంటే
ఈ థర్డ్ పర్సన్ ఆ సమయంలో చెప్పితే వింటారు, కానీ థర్డ్ పర్సన్ ఇవ్వకపోతే వీడు వాడు లోపల మనసులో తగ్గుదామని అనుకున్నా, శత్రుత్వాలు వదులుకుందామని అనుకున్నా వదులుకోరు. సో అలా రష్యా ఉక్రెయిన్లు ఇక అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఇక మేము యుద్ధంతో సాధించేది ఏమీ లేదు, ఇరు దేశాల విధ్వంసం తప్ప అని రియలైజ్ అయ్యి శాంతి వైపుగా ఆలోచిస్తున్న సమయంలో ఎవరో ఒకరు దానికి మీడియేట్ చేయాలి. ఆ మీడియేట్ చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉండడం ఇక్కడ మనము సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే అమెరికా క్లియర్గా ఉక్రెయిన్ వైపు ఉంది, యూరోపియన్ దేశాలకు ఈ వార్ కన్నా ముందు రష్యాతో మంచి సంబంధాలు ఉండే, ఫ్రాన్స్ జర్మనీ వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ ఇక్కడ నుంచి గ్యాస్ వెళ్ళేది. కానీ ఉక్రెయిన్ వార్ తర్వాత ఫ్రాన్స్ జర్మనీకి కూడా రష్యా పైన లివరేజ్ పోయింది. వాస్తవంగా యుద్ధం మొదలయ్యే ముందు కూడా ఫ్రాన్స్ జర్మనీ అధ్యక్షులు బాగా ప్రయత్నం కూడా చేశారు యుద్ధమే ఆపటానికి. సో కానీ ఇప్పుడు పోస్ట్ ఉక్రెయిన్ వార్ 28 నెలల తర్వాత ఇవాళ ఉక్రెయిన్ రష్యాకు వెస్టర్న్ పవర్స్ యూరోపియన్ పవర్స్ అయిన ఫ్రాన్స్ జర్మనీలకు కూడా ఆ రకమైన రిలేషన్స్ లేవు. అందువల్ల ఇవాళ చైనా థర్డ్ ఫోర్స్ చైనా పవర్ఫుల్ నేషన్ ప్రపంచంలో అనుమానం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే చైనాను న్యూట్రల్ పవర్గా ఎవరు చూడడం లేదు. చైనా ఇది వార్ ఫ్రంట్లో రష్యాకు అనుకూల దేశంగానే చైనాను చూస్తున్నారు. సో అందువల్ల ఒక దేశానికి అనుకూలంగా ఉన్న కంట్రీ ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం చేయడం కష్టం, ఆ క్రెడిబిలిటీ కాన్ఫిడెన్స్ ఉండదు. అందులో మరీ ముఖ్యంగా రష్యాకు ఉక్రెయిన్లకు మధ్య ఏ ఒప్పందం కుదిరినా అది అమెరికా పశ్చిమ దేశాల ఆమోదం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేకుండా ఒప్పందం కుదరదు. అమెరికా కానీ యూరోపియన్ దేశాలకు కానీ చైనా పట్ల సుముఖంగా ఉండవు. ఆఫ్కోర్స్ సుముఖంగా లేకపోయినా ఒప్పందం కుదరదని ఏమి అనలేము. ఎందుకంటే ఉదాహరణకు చైనా అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో, అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా అమెరికా ప్రమేయం లేకుండా బీజింగ్లో ఒప్పందం చేసుకున్నాయి. సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య చైనా డీల్ కుదిర్చింది. వెస్టేషియాలో అమెరికా లేకుండా ఒక ఒప్పందం కుదరడం అనేది బహుశా మొదటిసారి. అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్, అబ్రహాం ఎక్కార్డు, ఇందులో ఏదైనా అమెరికా పాత్ర ఉంటుంది. అందువల్ల అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇది జరగదు అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ కంపారిటివ్లీ చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అమెరికా కానీ వెస్ట్ కానీ అంగీకరించింది. చైనా రష్యాకు మెటీరియల్ సపోర్ట్, కేవలం మాటల రీత్యా సపోర్టే కాదు, మెటీరియల్ సపోర్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వార్కు అమెరికా కారణము, నాటో దేశాలకు కారణమని చైనా బహిరంగంగానే ఆ అమెరికాను నాటోను ప్రశ్నించాయి. ఈ చైనాకు ఇండియాకు తేడా ఏంటంటే రష్యాతో రెండు దేశాలకు కూడా ఈ కాలంలో స్నేహంగా ఉన్నమాట నిజం. అమెరికా ఆంక్షల్ని రెండు దేశాలు పట్టించుకోకుండా రష్యాతో ట్రేడ్ జరిపిన మాట నిజం. కానీ మనకు భారతదేశానికి చైనాకు ఒక తేడా ఉంది. చైనానోమో రెండు పనులు చేసింది, రష్యాకు మెటీరియల్ సపోర్ట్ చేసింది, ఈ వార్కు అమెరికా నాటో కారణమని తెలిసేసాయి. భారతదేశం ఈ రెండూ చేయలేదు. మన రష్యాకు ఏ రకమైన ఆయుధాలను సప్లై చేయలేదు, అదే సమయంలో ఈ వార్కు అమెరికా కారణము నాటో కారణమని మనం ఏమీ ప్రశ్నించలేదు. అందువల్ల మనకు కొంత న్యూట్రల్గా పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. మన పైన ఉన్న ఏకైక గ్రీవెన్స్ ఏంటంటే మన రష్యాతో కలవడం ఏంటి, రష్యాతో సంబంధాలు కలిగి ఉండడం ఏంటి, రష్యాతో శాంక్షన్స్ ఉన్న ఆయిల్ కొనడం ఏంటి, ఈ విమర్శ మనతో. ఎందుకని ఉక్రెయిన్ ఈ వార్ను తీవ్రంగా ఖండించలేదు, ఈ మేరకు మన పైన గ్రీవెన్స్. అందుకల్ల ఈవెన్ స్విట్జర్లాండ్లో ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ జరిగింది, దానికి జెలెన్స్కీ మోడీకి ఫోన్ చేసి కూడా ఇన్వైట్ చేశారు, మనం వెళ్ళలేదు. ఎందుకంటే రష్యా హాజరు కానీ పీస్ సమ్మిట్కు విలువలేదు అని. సో మనము తమ వైపు లేము అన్న గ్రీవెన్స్ వెస్ట్కు ఉంది, అమెరికాకు ఉంది, కానీ మనను రష్యా వైపే ఉన్నారు టోటల్గా అని చూసే పరిస్థితి లేదు. అందువల్ల ఇండియాకు ఉన్నటువంటి ఏకైక లివరేజ్ అది. అందువల్ల ఆ ఏ మేరకు ఎప్పుడైనా ఒకవేళ రష్యా ఉక్రెయిన్లు అంగీకారానికి రావాల్సి వస్తే భారతదేశం కీలకమైన వ్యూహాత్మకమైన పాత్ర పోషించే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ ఉంది. వాస్తవంగా ఇప్పుడు ప్రెసిడెంట్గా అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ కనుక గెలిస్తే
ఆ అంతర్జాతీయ పరిణామాల్లో చాలా తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ వాతావరణం ఇప్పుడు రోజు రోజుకు తగ్గిపోతుంది, చెప్పలేము ఏం జరుగుతుందో అని. బట్ ఎవరు అమెరికా అధ్యక్షుడైనా అన్లెస్ రష్యా ఉక్రెయిన్లు ఈ యుద్ధంలో ఎగ్జాస్ట్ అయ్యి ఏదో అగ్రిమెంట్కు రెండు దేశాలు ఒప్పుకోవాలి, లేదా ఏదో ఒక దేశం కంప్లీట్గా దెబ్బతిని వాళ్ళకి ఇంకో మార్గం లేక ఒప్పుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకుండా వెసులుబాటు యుద్ధంలో రాదు. అది రాకుండా భారతదేశానికి కూడా ఆపర్చునిటీ రాదు. బట్ డెఫినెట్గా ఎన్నడో ఒక రోజు ఆపర్చునిటీ వస్తే, పీస్కు స్కోప్ కనబడితే, అప్పుడు ఇండియా ఈజ్ మోర్ లైక్లీ టు ప్లే కీ రోల్. ఎందుకంటే భారతదేశానికి రష్యాతోనూ అటు ఉక్రెయిన్తోనూ ఉన్న సంబంధాల రీత్యా రెండు వైపులా, అందుకే భారత ప్రధాని 8-9 రష్యాలో పర్యటించారు. అది తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎందుకంటే నాటో 75వ యానివర్సరీ వాషింగ్టన్లో జరుగుతున్న సమయంలో భారత ప్రధాని మాస్కోలో ఉన్నారు. సో అది సహజంగానే అమెరికాకు వెస్ట్కు రుచించలేదు. దానికి బ్యాలెన్స్ చేసే క్రమంలోనే ఇప్పుడు ఉక్రెయిన్కు వెళ్తున్నారు. అంటే మేము ఒకవైపు లేము, మేము శాంతి వైపు ఉన్నాము, ఇటువైపు కానీ అటువైపు కానీ లేము అని చెప్పేటువంటి వైఖరి మనం తీసుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్లో కూడా చాలా రెజల్యూషన్స్లో మనం న్యూట్రల్గా ఉన్నాం, అంటే బైక్ ఓటింగ్లో పాల్గొనలేదు. అందువల్ల భారతదేశానికి స్కోప్ ఉండదా అంటే ఉండే అవకాశం ఉంది. కానీ ఇవాళ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు ఏదో ఇప్పటికిప్పుడు మోడీ వెళ్ళాడు గనక రష్యా ఉక్రెయిన్లు యుద్ధం ఆపేసి సైరన్ మోగించేసి ఇక శాంతికి కూర్చొని సంతకాలు పెడతాయనే పరిస్థితి లేదు. బట్ ఇండియా అదే అపార్చునిటీ, పొటెన్షియల్గా ఒక పీస్ మేకర్ రోల్ ప్లే చేస్తానికి అపార్చునిటీ మాత్రం ఉంది.